फ्रेंड्स मैं चाल संवर वेट एपीपीएससी ग्रूप 4 पोस्ट फाइनल रिलीज़ जरिगिंदी मैं इंतक मुदे चुकना ओवराल 670 पोस्ट वीट कोसम मैं 30th डिसेंबर 2021 नीचे 19th जनवरी 2022 वरकू मैं अप्लाई चेसुकोवच्चु। वेकेंसीस विषयानिकि वस्ते ఈ ఓవరాల్ 670 వేకెన్సీస్లో శ్రీకాకుళం వాళ్ళకేమో 38 పోస్టులు ఉన్నాయి, విజయనగరం 34 పోస్టులు ఉన్నాయి, విశాఖపట్నం 43 పోస్టులు ఉన్నాయి, ఈస్ట్ గోదావరి 64, వెస్ట్ గోదావరి 48 పోస్టులు ఉన్నాయి, కృష్ణా 50, గుంటూరు 57, ప్రకాశం 56 పోస్టులు ఉన్నాయి, నెల్లూరు 46, చిత్తూరు 66, అనంతపురం 63, కర్నూలు 54, కడపకేమో 51 పోస్టులు ఉన్నాయి। నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు। ఎగ్జామ్ తో పాటుగా ఒక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, దాని గురించి ఇప్పుడు ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ఎవరైనా సరే దాన్ని ఈజీగా క్లియర్ చేసేయచ్చు। నెక్స్ట్ రిజర్వేషన్స్ అన్ని మీకు తెలుసునే। ఏజ్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్ అయితే 18 ఇయర్స్ టు 42 ఇయర్స్ ఉంటాయి, ఇది కాకుండా రిజర్వ్ క్యాండిడేట్స్ కేమో రిలాక్సేషన్స్ ఉండదు ఏజ్ లో। నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు, జనరల్ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 250 ఉంది, ఇది కాకుండా 80 రూపీస్ ఏమో ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది। అదే రిజర్వ్ క్యాండిడేట్స్కి అయితే ఓన్లీ 80 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది। నెక్స్ట్ దీని తర్వాత ఎగ్జామ్లో మనకి ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ప్రిలిమినరీ మెయిన్స్ రెండు ఉన్నాయి, మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది। సిలబస్ అయితే మనకి ఓల్డ్ సిలబస్ని కంటిన్యూ చేయడం జరిగింది, పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు, కాకపోతే ఇలా ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఉంది, ఇవన్నీ కాకుండా మనకి 1/3 మార్కు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, ఓకేనా। నెక్స్ట్ ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ కంటే స్క్రీనింగ్ టెస్ట్కి మెయిన్ ఎగ్జామినేషన్కి రెండింటికి కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది పేపరు। ఈ సిలబస్ గురించి ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కూడా మనం సెపరేట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం। యాజ్ ఆఫ్ నవ్ అయితే ఈ నోటిఫికేషన్ మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అదొకసారి మీరు వెరిఫై చేయండి, 30th అప్లై చేయొచ్చు। ఈ నోటిఫికేషన్ మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।